नमस्ते, हेलो, आदाब, वेलकम टू लिटरेरी गुरु। वारांतपु विंदुला मिम्मल्नि अलरिस्तुन्न लिटरेरी गुरु कार्यक्रमंलो ई रोजु कवित्वानिकि पदुनेक्किंचि प्रश्निंचे वाक्यमे दाके प्रमुख कवि तेलंगाण साहित्य अकाडमी पूर्व अध्यक्षुलु नंदिनी सिद्धारेड्डी गारि ज्ञापकाल दारुलनु चूसुद्दां। అంతకన్నా ముందు ఈరోజు పరిచయం చేయబోయే పుస్తకం టేల్స్ ఫ్రమ్ ది రోడ్. ఈ పుస్తకం గురించి కొన్ని విశేషాలు. ప్రపంచమంతా చుట్టి రావాలని మనందరికీ ఒక కోరికుంటుంది. కాల్ ఇట్ డిజైర్ ఆర్ ఆస్పిరేషన్. కానీ ఎంతమంది మీ అన్నీ వదిలేసి ఒక బాటసారిలా సంచరించగలం, ఆకర్షించే కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులను చూసి రాగలం. వెన్ ది గోయింగ్ గెట్స్ టఫ్, ది టఫ్ గెట్ గోయింగ్ అని ఒక నానుడి ఉంది. ఎప్పుడైనా ట్రావెలాగ్స్ చదవండి, ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయో. యాత్రలు చేసి యాత్రా సాహిత్యాన్ని అందించిన వారు తెలుగులో కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రొఫెసర్ ఎం ఆదినారాయణ ఆ కోవకొస్తారు. వారి రచనలే కాకుండా ఎంతోమంది యాత్రికులను వారి రచనలను పరిచయం చేస్తారు. వారు ఐర్లాండ్ నుంచి భారత్కు 1961లోనే సైకిల్పై యాత్ర చేసిన డెర్వ్లా మర్ఫీ రచన చదవండి. ఆ పుస్తకం పేరు ఫుల్ టిల్ట్. సాహసాన్ని ధైర్యాన్ని ఎలా ఎగురవేసిందో మనకు అర్థమవుతుంది. ట్రావెల్ చేయటం అంటే మనుషులను తెలుసుకోవటం, మనసులను చదవటం అంటాడు అనికేత్ కేత్కర్ తన ట్రావెల్స్ ఫ్రమ్ ది రోడ్ ట్రావెలాగ్లో. సుఖవంతమైన జీవితాన్ని గడిపే అనికేత్ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. స్వభావరీత్యా ప్రపంచంలోని అరుదైన ప్రదేశాలు తిరగాలనే కోరికతో తపించేవాడు. వియత్నాం, లావోస్, కంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మయన్మార్, ఈ దేశాల మారుమూల ప్రాంతాలలోని మనుషులను కలుసుకుంటాడు. తన 8 నెలల ప్రయాణంలో తోటి యాత్రికులతో ఏర్పడే బంధం ఎలా ఉంటుంది, ఇలాంటి దేశాలలోని గ్రామీణ ప్రాంతాల్లోని వారు ముక్కు మొహం తెలియని అపరిచితులను ఆహ్వానించి అక్కున చేర్చుకునే సంస్కృతిని చూసి తను ఆశ్చర్యపోతాడు. మనం ఆశ్చర్యపోయేలాగా ఆ వివరాలు మనకు అందిస్తాడు. ఈ ప్రయాణంలో అనికేత్ ఎంతోమందితో కలిసి ప్రయాణిస్తాడు. ఇలాంటి బాటసారులందరిది ఒక కుటుంబం అంటాడు. 8 నెలల ప్రయాణాన్ని ట్రావెలాగ్గా తీసుకొచ్చాడు. ఈ ట్రావెలాగ్ ప్రత్యేకత ఏమిటంటే జీవితాన్ని ఎవరు ఎలా చూస్తారు అన్న అంశం ప్రస్ఫుటమవుతుంది. వియత్నాం లాంటి దేశం మిగుల్చుకున్న చేదు జ్ఞాపకాలను దగ్గర నుంచి చూస్తాడు అనికేత్. చాలా దేశాల పట్ల మనకున్న ప్రీ కన్సీవ్డ్ నోషన్స్కి చెక్ పెడతాడు. కొత్త వారిని బయట ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది, ఎలా ఆహ్వానిస్తుందో మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. ప్రతి చాప్టర్లోనూ తన డైరీ నుంచి రాసుకున్న నోట్సు దాచుకోతగ్గ వాక్యాలుగా కనిపిస్తాయి మనకి. లావోస్ దేశంలో ప్రయాణించేటప్పుడు లిఫ్ట్ అడగటం నిష్ప్రయోజనం అంటారు అతని మిత్రులు. అలాంటి చోట అందుకు భిన్నమైన అనుభవం ఎదుర్కొంటాడు రచయిత. మరోచోట తైవాన్ దేశంలో క్రమశిక్షణ అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. అన్నీ ఖరీదుగా ఉన్నా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ బాగుంటుంది అంటాడు రచయిత. ఇలాంటి అనేక అనుభవాలను, మనుషులను, స్వభావాలను గుదిగుచ్చి మనకు అందిస్తాడు అనికేత్ కేత్కర్. ఎవ్రీ లివింగ్ హ్యూమన్ హ్యాస్ జీన్స్ ఆఫ్ నొమాడ్ అని ఎవరో అన్నమాట ఎంతో నిజం అనిపిస్తుంది. టేల్స్ ఫ్రమ్ ది రోడ్ చదివిన తర్వాత ఈ పుస్తకం అమెజాన్లో అందుబాటులో ఉంది. తప్పకుండా చదివే ప్రయత్నం చేయొచ్చు. ట్రావెలాగ్స్ ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన రచన. ఇక ఈనాటి మన లిటరరీ గురు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వెంటనే వారిని కలుద్దాం. సిద్ధారెడ్డి గారు స్వాగతం, సుస్వాగతం. లిటరరీ గురు కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతాను. ఆర్ద్రత ప్లస్ తీవ్రత కలిపితే సిద్ధారెడ్డి కవిత్వం అవుతుందని నారాయణరెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. ఆర్ద్రత, తీవ్రత ఈ రెండు ఛాయలు మీలో ఎలా కలిసిపోతూ వచ్చాయి అసలు? నేను గ్రామం నుంచి వచ్చాను,
మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ చదువుకోలేదు, మా బాబు చదువుకోలేదు. మా అమ్మ నుంచి నాకు ఆర్ద్రత వచ్చింది, మా నాన్న నుంచి మా బాపు నుంచి తీవ్రత వచ్చింది. బాలసిద్ధారెడ్డి గారు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ ఆయన. కాబట్టి దేనికైనా ఏదంటే అది ఆ స్థాయిలో పోరాట పటిమ ఆయనలో ఉంటుంది, ఆ తీవ్రత ఉంటుంది, బాగా కోపం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఏ అన్యాయాన్నైనా సహించకపోవడం, దాని మీద తిరగబడడం లేదా దాంతో కొట్లాడడం పోరాడడం అదంతా ఆయనకుంది. మా మదర్ ఏమో పాపం ఆమె వచ్చిన జీవితం, వీళ్ళిద్దరికి ఇంకొక తమాష ఏంటంటే వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు లేరు. మా అవ్వకు తల్లిదండ్రులు లేరు, మా బాపుకు కూడా తల్లిదండ్రులు లేరు. సో అగాధంగా పెరిగి ఆయన వచ్చిండు. ఇక్కడ మా మదర్ అయితే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కాబట్టి అట్లా పెరిగి 12 ఏళ్ళకో 11 ఏళ్ళకో పెళ్ళి అయిందో వచ్చేసి. సో ఈమెకు చిన్నప్పటి నుంచి తల్లి లేదు తండ్రి లేడు కనుక దుఃఖం ఎక్కువ. ఆ దుఃఖం అంతా నాలో ప్రవేశించింది. దానికి తోడు మా ఊర్లో మా బాపుది ఒక ప్రపంచం, మగవాళ్ల ప్రపంచం, మా అవ్వది ఒక ప్రపంచం, ఆడవాళ్ళ ప్రపంచం. ఈ ఆడవాళ్ళ ప్రపంచం అంతా దుఃఖమే. పాపం అందరూ బాధితులు, భర్తల చేతులు, అత్తల చేతులు, లేదా ఇంకా రకరకాలుగా బాధితులు అంతా వచ్చి మా అవ్వకు చెప్పుకునేవాళ్ళు, ఆడ ఏడ్చేవాళ్ళు, ఈమె ఊకూర్చేది. సో ఇవన్నీ నా మీద ప్రభావం ఉంది. ఆ దుఃఖం అంతా నాలోకి వచ్చేసింది. అట్లనే ఇంటి ముందటి మగవాళ్ళ ప్రపంచం అంతా కొట్టుకోవడాలు, జాగల పంచాయతీలు, ఆ పంచాయతీలు, రకరకాల పంచాయతీలు, ఇదంతా మళ్ళా ఆ తీవ్రత కూడా నాలోకి వచ్చింది. సో నారాయణ రెడ్డి గారు పసిగట్టింది పూర్తిగా కరెక్ట్. అది ఆర్ద్రత, తీవ్రత, ఈ రెండు నా కవిత్వంలో బలంగా ఉంటాయి. అంటే మీలో అమ్మ ఎక్కువ నాన్న ఎక్కువ? అట్లా అన్నప్పుడు మాత్రం నాన్నే ఎక్కువ, కానీ నేను అమ్మను కూడా ఏం తక్కువ చూడలేదు. నాకు ఆర్ద్రత నుంచే తీవ్రత వచ్చింది అనుకుంటా నేను. నాకనిపిస్తుంటే మీకు పైకి నాన్న కనిపిస్తారు, లోపల అమ్ముందని. ఎస్, మీరు అన్నది కరెక్ట్. పైకి చాలామంది అందుకే కోపిస్ట్ అంటారు, కోపిస్ట్ అంటారు, కానీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు అట్లా కాదు అనుకుంటారు. మీరు అన్నది కరెక్ట్. అది పైకి అంతా కోపం కనబడుతుంది, లోపలంతా ఆర్ద్రత, దుఃఖం, హృదయం. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించిన తర్వాత మీరు కొంచెం వెనక్కి వెళ్తే, మనం మీరు నవసాహితీ సంస్థ స్థాపించారు, మెదక్ స్టడీ సర్కిల్ స్థాపించారు, మంజీరా రచయితల సంఘం, తెలంగాణ రచయితల తెరసం, తెరసం చాలా లేటెస్ట్ కనుక తెరవే దానికంటే ముందు తెలంగాణ రచయితల వేదిక అంతగానే ఉంది. అంటే ప్రతి చోట్ల కూడా మీకు ఒక ఉద్యమ స్ఫూర్తిని పార్టిసిపేట్ చేశారు ప్రతి చోట కూడా. అంటే మీరు నాకు తెలిసి మనుషుల్ని ఎప్పుడు స్పేర్ చేసేవాళ్ళు కాదు. అట్లేం లేదు, తిట్టాల్సిన తిట్టిన వాస్తవంగా నాకున్నంత మంది మిత్రులు చాలా మంది క్లియర్ అని నేను అనుకుంటాను. నేను ఎందుకంటే నా గొప్పతనం ఏదైనా కూడా నేను నా మిత్రుల గొప్పతనమే అంటుంటాను. నేను నిజంగా నా మిత్రుల గొప్పతనమే, నాకు ఎందరో ఎన్నో రకాలుగా అందించారు కనుక నేను చాలా పనులు చేయగలిగాను. లేకపోతే ఒక మనిషి రెండు చేతులతో, ఒకసారి నేను మెదక్లో ఉన్నప్పుడు ఒక హోటల్కి పోయినాం, పోయి ఆ పక్క ఆయన గ్లాస్తో టకటక్క కొడుతున్నాడు, ఇంకొక ఆయన ఎవరో నాకు అది రాలే ఇది రాలే అంటున్నాడు. ఆయన ఒకటే అన్నాడు, నేనేమో విష్ణుమూర్తి నావా 20 చేతులు ఉన్నాయా నాకు అన్నాడు. అట్లా నాకు 20 చేతులు లేవు, నాకు ఏమైనా 20 చేతులు ఉంటే నా మిత్రుల చేతులే నా చేతులు. అంటే నిర్మోహమాటంగా మాట్లాడతారు కదా, నిర్మోహమాటంగా మాట్లాడతారు. నేను ఎవరిని స్పేర్ చేయను, నిర్మోహమాటంగా మాట్లాడడం అనేది ఊరి లక్షణం. అది ఒక రకంగా గ్రామీణత, ఒక ప్రాంతం వెనుకబడి ఉన్న చోట నిర్మోహమాటంగా మాట్లాడే లక్షణం. సిద్దిపేట దగ్గర పల్లెనా? సిద్దిపేట దగ్గర నాకు బందారం అనే గ్రామం. అది ఆ ఊర్లో ఉండే నేచర్, బై నేచర్ ఏంటిది, అల్ల వ్యవసాయ కుటుంబం, అల్ల వ్యాపార కుటుంబం అయితే ఒక తీరు ఉంటుంది, అధికార కుటుంబం అంటే కొంచెం వేరే అయితే ఇంకో తీరు ఉంటుంది. వ్యవసాయ కుటుంబంలో మరి ఏడుపోస్తే ఏడవడం, చూస్తున్నారు కదా, దొరల కుటుంబం కూడా కాదు. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్ల అదే అలవాటు, ఏదైనా సరే చెప్పేసేయటం. అది నారాయణ రెడ్డి గారితోనైనా సరే, చంద్రశేఖరరావు గారితో అయినా సరే చెప్పేసేయటం చాలా ఉన్నాయి. చెప్పిన సందర్భం నారాయణ రెడ్డి గారితో కూడా చాలా సరదా సంభాషణలు కూడా నడిచినాయి. పోట్లాడిన సందర్భం కూడా ఉందా నారాయణ రెడ్డి గారితో? పోట్లాడలేదు కానీ అభిప్రాయం స్పష్టంగా చెప్పినాను. ఇప్పుడు ఉదాహరణకు విశ్వంభర రాశారు. విశ్వంభర రాసినప్పుడు ఆయన స్టేజ్ మీద డయాస్ మీద చాలా కష్టపడి రాశాను అన్నారు. నేను ఆ తర్వాత ఎక్కడో రాశాను, కష్టపడి రాస్తే కవిత్వం వస్తుందా అని.
ఆ తర్వాత నేను సార్ని కలిసినప్పుడు ఏంటి నీకు విశ్వంబర్ నచ్చలేదు, అది రాసేటప్పుడు చాలాసార్లు వినిపించాడు నచ్చలేదా అన్నాడు. అంటే అన్న నచ్చకపోవడానికి కాదు సార్, మీరు కష్టపడి రాశాను అంటే కష్టపడి రాస్తే కవిత్వం వస్తుందా అని అన్నాను. నిజానికి మీరు చెప్పండి కష్టపడి రాస్తే కవిత్వం వస్తుందా అన్నాడు. అట్లా ఎందుకు అర్థం చేసుకుంటావు అన్నాడు. అట్లా నా స్వచ్ఛతను వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక నన్ను అభిమానించేవాడు కూడా, అభిమానించేవాడు, చాలా సభల్లో చెప్పేవాడు, బాగా రాస్తాడని చెప్పేవాడు. అట్లా నాకు ఒక మంచి ప్రేరణ ఆయన భుజం మీద వెన్ను దడితే చాలు కదా, అంత పెద్ద మనిషి భుజం మీద వేసి నీ కవిత పలానా పత్రికలు చూశానంటే మనం ఎట్లా మామూలుగా ఉంటామా. ఈ కవిత్వం దారి ఎప్పుడు పడ్డారు మీరు? అసలు కవిత్వం దారిలో ఏంటంటే నాకు స్కూల్ లెవెల్లో తెలుగు పాఠం, తెలుగు పాఠంలో నాకు 4వ తరగతిలో శిబి చక్రవర్తి అనే ఒక పాఠం ఉండేది. అది దాంట్లో పౌరాన్ని రక్షించడం కోసం తొడ కోసి ఇస్తాడు ఆయన, అందరు తెలిసిన కథనే. తొడ కోసి ఆ మాంసం ఇస్తే వాడు ఆ పౌరాన్ని కొట్టినోడు వెళ్ళిపోతాడు, పౌరాన్ని తీసుకొని కట్టుకట్టి దాన్ని కాపాడతాడు. అది బాగా ఆర్ద్రతకు సంబంధించిన అంశం. సరే రెండవది మళ్ళీ నాకు 8వ తరగతిలో వచ్చినాక బీద పూజ అని ఒక పాట ఉంటుంది, కరుణశ్రీ రాశాడు జంధ్యాల పాప శాస్త్రి గారు. ఆ రాసిన దాంట్లో బీదవాళ్ళు పూజ చేయడానికి పూల కోసం ఎంత కష్టపడతారు అనేది బాగా చాలా బాగా రాశాడు. వాడిన గుడ్డి పూలు కొని వచ్చను వీడని జాలిమాలి నువ్వు నాడకము దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడుట లేదు గాని నేను కూడా జన్నాడను పూలదోటకు పుష్ప మొక్కటైనా లభించకపోయే నా కచ్చటన్ అని రాశాడు. ఎంత గుర్తుందండి మీకు? అని రాస్తే నేను అరే ఇట్లా కూడా రాయొచ్చా, ఏ ఇది బాగుందే, అప్పటికి ఒక పేదరికం అనుభవిస్తున్నాం కనుక పేదవాడు పూజ చేసుకోవడానికి కూడా వీల్లేనటువంటి గుళ్ళోకి ఒక పువ్వు సమర్పించలేని పరిస్థితి అని అట్లా అనిపించి నాకు బాగా ఆకర్షణ అక్కడి నుంచి పట్టుకుంది. నాకు కవిత్వం బాగా పట్టుకొని దీని సంగతి ఏదో తెలిసాలి, ఆ పద్యం ఏంటిదో పట్ల రాయాలి, ఇది రాయాలి రాయాలి. ఈ లోపల మాకు శిథిల విపంచి అని ఒక అష్టకాల నరసింహరావు శర్మ గారు మా తెలుగు పండిట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఈయన వచ్చారు. ఈయన శిథిల విపంచి అనే పుస్తకం అప్పుడే కొత్తగా ఫ్రెష్గా అచ్చు వేసుకొని ప్రచురించి తీసుకొని వచ్చారు. మాకు పావల దాని రేట్ పావలకు ఒక కాపీ అమ్మారు. అందులో ఉన్న పద్యాలు చదువుతుంటే మరింత దుఃఖకరంగా ఆర్ద్రంగా ఉండి చాలా ఆకట్టుకున్నాయి. సో ఇంకా అక్కడి నుంచి కవిత్వానికి అటాచ్ అయిపోయి పద్యాలు రాయడం ఇవన్నిట్లలో పడిపోయాయి. పద్యాలు చందబద్ధంగా రాసేవాళ్ళు? చందబద్ధంగా రాశాను. తొలి రోజుల్లో రాశాను, శతకం రాశాను నేను. కుమరవెల్లి మల్లికార్జున స్వామిని తోలో ఉంటాడు, సిద్ధిపేట పోయే తోలో కుమరవెల్లి తెలుసు. ఆ కుమర నేను శతకం రాయాలి, ఎవరు రాయని దేవుడి మీద రాయాలి, అందరు రాసిన వాళ్ళ మీద రాయొద్దు. అందుకని కుమరవెల్లి దేవుడి మీద ఎవరు రాయలేదు, నేను రాయొచ్చు అనుకోని కుమరవెల్లి మల్లికార్జున స్వామి మీద నేను 108 సీసపద్యాలు రాశాను. అయితే అది అచ్చు వేయాలనుకుంటే అప్పుడు నేను 10th 10వ తరగతి అప్పటికే 10వ తరగతిలోనే 100 9వ తరగతిలో మాకు చందస్సు చెప్తారు. 9వ తరగతి నుంచే కవిత్వం పట్టుకుంది, పద్యాల పిచ్చి పట్టుకుంది. ఇంకా అప్పుడు అది అచ్చు వేయడానికి అవకాశం లేదు, సో అట్లా వెళ్ళిపోయింది అది. మరి మీరు పద్యం వేడి కవిత కన్యమైపు ఎలా నడిచారు? అంటే నేను మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చినాక బీఎస్సీ సెకండ్ ఇయర్కి వచ్చినాక అప్పుడు గ్రంథాలయానికి రోజు వెళ్ళటం, శాఖ గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయానికి వెళ్ళి ఆ పుస్తకం ఈ పుస్తకం వెతుకుతుంటే నాకు శ్రీశ్రీ గారు దొరికారు. అందులో తిలక్ శ్రీశ్రీ వీళ్ళు దొరికారు, వాళ్ళు పట్టుకున్నారు. అయితే నాకు 9th లోనే ఒక చిన్న సంఘటన ఒకటి ఏమున్నది అని అంటే, ఈ పద్యాలు రాసే రోజుల్లోనే మగ్దుం మొయ్యుద్దీన్ చనిపోయాడు. అప్పుడు ఆల్ ఇండియా రేడియో కూడా నాకు బాగా ఇష్టమైన అంటే నా గ్రోత్లో నా పరిణామంలో ఆల్ ఇండియా రేడియో చాలా పాత్ర వహించింది. అప్పుడు 69లో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నేను వార్తలు వినడానికి ఒక హౌస్లో అయినా మా ఊర్లో 2 రేడియోలు ఉండేవి, ఒకటి పటేల్ ఇంట, రెండోది హౌస్లల్ ఇంట్ల. ఈ హౌస్లల్ ఇంట్లోకి పోయి రోజు 6 గంటలకు టెన్షన్గా పోవాలి, 6 బావుకు ప్రాంతీయ వార్తలు వస్తాయి అవి వినాలి, 7 గంటలకు మళ్ళీ ఇంటికి రావాలి. రోజు ఏదో అలవాటు అయింది ఎక్కడికో పోతున్నాడని మా బాబుకు పెద్ద డౌట్ వచ్చింది. ఎటు పోతలేడు, నేను రేడియోకు వార్తలు వినడానికే తప్ప అని అంటే, వార్తలు వినడానికి నువ్వు అంత దూరం పోవాలని, మరి ఎంత దూరం పోతాను లేవు కదా అని అంటే, అప్పుడు ఆయన పాపం కొనుక్కొచ్చాడు ఒక రేడియో, నన్ను తీసుకువెళ్ళి సిద్ధిపేట ఒక రేడియో కొనుక్కొచ్చాడు. సో కొనుక్కొచ్చిన్నాడు మా వాడంతా సంతోషం,
మా వాడోళ్ళు అంతా 50-100 మంది వచ్చి మొత్తం రేడియో అట ఇట్లా మనుషులు కనబడతారా ఎట్లా మాట్లాడతారు అని చూడడం. ఈ చూస్తున్న దశలో సరిగ్గా ఆనాడే ఈ మగ్దుమ్మయ్యద్యం చనిపోయిండు. 8 గంటలకు ఈ సంతాప కార్యక్రమం వచ్చింది. దాంట్లో నారాయణ రెడ్డి గారు మగ్దుమ్ మీద కవిత చదివారు. 100 షరత్తులు నొరారా పాడవలసిన బుల్బులి, 100 వసంతాలు దొరవెన్నెల కురియవలసిన జాబిలి, వెళ్ళిపోయావా మగ్దుమ్, ప్యారే మగ్దుమ్ మేరే హమ్దమ్ అని ఆయన ఒక కవిత చదివారు. ఇదేదో బాగుంది, ఇది ఆకర్షణీయంగా ఉందని అక్కడి నుంచి ఇటు పద్య కవిత్వం ఇటు ఈ కవిత్వం ఈ రెండు పట్టుకొని నాకు దారి సరిగ్గా దొరకలేదు. కానీ వాటి మీద ప్రేమ మాత్రం విపరీతంగా ఉండింది. సరిగ్గా 74లో శ్రీశ్రీ గారు దొరికిన తర్వాత, తిలక్ దొరికిన తర్వాత, ఈ పుస్తకాలన్నీ దొరికిన తర్వాత ఇక వరుస పెట్టి దీన్ని అంతా చూడాలని అందులో పడిపోయాను. పద్యం పక్కకి వెళ్ళిపోయింది, వచన కవిత్వం రాయాలనుకున్నాను. ఇక ఈ తీవ్రత ఇందాక అన్నారు కదా, ఆ తీవ్రత పట్టుకుంది శ్రీశ్రీ తీవ్రత. ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన, సోమరులారా చావండి, ఇట్లా అవి పట్టుకుంటాయి. తర్వాత మళ్ళీ మీరు 4 దశాబ్దాల కవితలు మీరు 12-13 పుస్తకాలు, మేము భూమి స్వప్నం, దివిటి, సంభాషణ, ప్రాణహిత, ఇక్కడ చెట్ల గారి రాసిన పుస్తకం నీటి మనసు, ఈ సంవత్సరం అనిమేష కరోనా మీద ఇన్ని పుస్తకాలు వేసుకుంటూ వచ్చారు. సినిమా పాటలు కూడా రాశారు, అందులో నాగేటి శాలలు నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, వీర తెలంగాణ దానికి నందేవాడు 2010లో వచ్చినట్టు, 2010 జేసుదాస్ గారు అద్భుతంగా పాడారు. నాగేటి చాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వెట్టి బతుకల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. పారేటి నేలల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల. కొంగు చాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ పాట నేపథ్యం చెప్పండి. నాకు సినిమాల మీద మొదటి నుంచి ఒక పిచ్చి ఉంది. నేను ఇప్పుడు బహుశా 10th అయిపోయిన తర్వాత నేను కవిత్వానికి ఏం చేసిన అంటే కవిత్వానికి ఏం చేయలే, అది ఎట్లా మర్చిపోయినా అంటే సినిమాల వల్ల మర్చిపోయినా. గ్యాప్ వచ్చేసింది. 70 నుంచి 72, 73 దాకా నేను సినిమా ప్రీతమైనటువంటి వ్యామోహం ఉండేవాడిని. ఎంత వ్యామోహం అంటే మా వాళ్ళు వండుకొని తినడానికి డబ్బులు ఇస్తే వండుకొని తినకుండా మొత్తం సినిమాలు చూసుకుంటూ కూర్చోవాళ్ళం. పోపు వేసుకోవడానికి నూనె ఖర్చులో, కూరగాయల ఖర్చులో ఇస్తే మేము పోపు ఎట్లా పెట్టేవాళ్ళం అంటే గిన్నె పెట్టి దాని మీద నూనె పోసేవాళ్ళం కాదు, పోపు గింజలు వేసి దాంట్లో సుయ్యం అనిపించి అయిపోయాయి, పోపు అయిపోయింది. అంటే నూనెకి ఇచ్చిన పైసలు ఎటు పోయినాయి అని అంటే సినిమాలకు పోయినాయి. ఎట్లా ఏర్పడింది అంత సినిమా పిచ్చి అంటే నేను 10th వచ్చేదాకా సినిమాలు ఎక్కువ చూడలేదు. ఇంకా ఆపి 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 ఒకసారి సిద్దిపేట లాంటి పట్టణానికి వచ్చిన తర్వాత ఎవరు మన కంట్రోల్ లేదు, మనం ఎట్లుంటుంది, ఒక డబ్బులు లేవనేది ఒకటి తప్ప మిగతా ఎవరు ఆపిటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు, ఆపిటోళ్ళు లేరు. సో ఇక ఎంత వీలైతే అంత సినిమాలు. సినిమాలు డబ్బులు లేకపోతే మధ్యలో ఇంటర్వెల్లో ఎవరైనా బోర్ కొట్టి తలనొప్పితో వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గర 20 పైసలకు పాస్ కొనుక్కొని లోపలికి పోయి చూసేవాళ్ళు. అంత పిచ్చి ఉండేది. సో ఆ రోజుల్లో ఎంతమంది మీతో పాటు 4 ఉండేవాళ్ళం. నాతో ఇంకొక ఆయన ఇంత పిచ్చి, ఇంతకంటే ఎక్కువ పిచ్చి ఉన్న ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆగంరెడ్డి అని మా ఊరు ఆయన. ఆయన నేనెక్కడ చొరవలేదు కనుక పాసులు కొనుక్కు వాళ్ళని అడిగేవాడిని కాదు, ఆయన పోయి పాసులు 2 కొనుక్కొని తీసుకొని వస్తుంది. ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంది. వాళ్ళు లోపల తీసుకుపోయేవాళ్ళు నేల క్లాసు చూసి. అట్లాగే మాకు సిద్దిపేట పోవడానికి బస్ కిరాయిలు ఇస్తే బస్ కిరాయిలు కూడా ఎక్కపోదు. సిద్దిపేట మా ఊరు నుంచి సిద్దిపేట దాకా 14 కిలోమీటర్లు అవుతుంది. 14 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. నడిచి వస్తే 60 పైసలు మిగిలేది. 60 పైసలు పెట్టి 3 హాఫ్ సినిమాలు ఒక్క సినిమాలరా చూసేవాళ్ళం. అంత పిచ్చి ఉండేది. సో ఆ రోజుల్లో సినిమా హాల్లో సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్లో పుస్తకాలు అమ్మేవాళ్ళు, పాటల పుస్తకాలని. ఆ పాటల పుస్తకం ఎప్పుడైనా చేతిలో పైసలు ఉంటే, 10 పైసలు 20 పైసలు ఉంటే ఆ పుస్తకం కొనుక్కొని అందులో ఉన్న పాటల మీద అట్లా షోక్ ఉండేది. అట్లా భలే తమ్ముడు అని ఒక సినిమా చూసి ఇంటి రామారావు గారు అందులో మహమ్మద్ రఫీ, సుశీల, నేడే ఈ నాడే కరుణించే నన్ను చెలికాడే అని చాలా అద్భుతంగా ఉండే పాట ఒకటి ఉంటుంది, నారాయణరెడ్డి గారు రాశారు.
అలాంటి పాట నేను విన్న తర్వాత చూసిన తర్వాత బాగా అటాచ్మెంట్ ఉండేది. సో సినిమాలకు రాయాలనే కోరిక కూడా కలిగింది. సినిమా పాట రాయాలని కోరిక అప్పుడు కోరిక కలిగింది. కోరిక కలిగి ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అది కాస్త ముదిరి దాదాపు రోజు ఒక సినిమా పాట రాసి అట్లా కాపీలో పెట్టుకునేది. 200 సినిమా పాటలు రాశాను నేను. సినిమా పాట రాసేసారు? రాశాను. అంటే వాళ్ళు అడిగితే కాదు, మీ సొంతంగా ఓ టెస్ట్ పెట్టినారు. సినిమా వాళ్ళు అడిగితే రాయడం లేరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. వాళ్ళకి మద్రాసు ముఖం చూసి హైదరాబాద్ ముఖం చూసి శక్తి కూడా లేదు. ఇది సిద్ధార్థ్ గారి ఫర్మాయిష్, సిద్ధార్థ్ గారి కోసం రాశారు అంతే. నేను ఊరికే ప్రాక్టీస్ అనండి, మీరు ఏదన్నా అండి. నా కోరిక తట్టుకోలేక నోట్బుక్ కొనుక్కొని దాంట్లో రాసుకుంటూ పోయినారు. పాటలు ఉన్నాయా? లేవు కానీ అప్పుడు నేనేం చేసేవాడిని రాసి ఎవరు ప్రొడ్యూసర్లు ఉన్నారో లేకపోతే ఎవరు డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళకి అడ్రస్లు ఆ పత్రికల మీద, సినిమా పత్రికల మీద అడ్రస్లు దొరికాయి. ఆ అడ్రస్లకి 200 పాటలు పంపించేవాడు. పోసేసారా? పోసేసాను. నారెడ్డి గారు కూడా చేశాను నేను. రెస్పాండ్ అయ్యారా? ఎవ్వరు రెస్పాండ్ కాలే, ఒక్క కనీసం పలకరింపు కాదు, ఉత్తరం కూడా రాలేదు ఎవరి నుంచి. ఉత్తరం రాలేదు. సో అంత పిచ్చి ఉండేది. ఉండి సరే ఇది నడుస్తున్నది. ఈ లోపల నేను సీరియస్గా శ్రీశ్రీ వైపు వచ్చిన తర్వాత ఇంకా సినిమా పడ్డా. మీరు తర్వాత నేను ఈ శ్రీశ్రీలో పడ్డ తర్వాత కూడా ఇంకా సినిమా కోరిక తీరలే. ఎందుకంటే శ్రీశ్రీ గారు రాస్తారు కదా, ఇంకా మనం రాయొచ్చు. నారాయణరెడ్డి గారు శ్రీశ్రీ గారు కవిత్వంతో పాటు సినిమా పాటలు రాస్తారు. నారాయణరెడ్డి గారు కవిత్వంతో పాటు సినిమా పాటలు రాస్తారు. దాశరథి గారు సినిమా పాటలతో పాటు సినిమా పాటలు రాస్తారు. కాబట్టి నేను కూడా కవిత్వం రాయాలి, సినిమా పాటలు అని అనుకునేవాడిని. ఇంకా శివారెడ్డి గారు పరిచయం అయిన తర్వాత శివారెడ్డి గారు రాయట్లేదు ఒకటి. రెండవది యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఉద్యమాల హోరు, విద్యార్థి ఉద్యమాల హోరు, పీడిఎస్యు ఒకవైపు, ఆర్ఎస్యు ఒకవైపు, ఏఎస్ఎఫ్ ఒక దిక్కు, ఎస్ఎఫ్ఐ ఒక దిక్కు, ఓ పెద్ద రాజకీయ చైతన్యం. ఇందులో పడ్డాను విద్యార్థిగా. అప్పట్లో సూర్యకాంతి ఆపలేదు, అదంతా ఉండేది. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ఏదో ఇట్లాంటి మాటలు, అరెస్టులను సాగించి విప్లవాలను ఆపలేరు అని ఇట్లాంటి స్లోగన్స్ ఉండేవి గోడల మీద రాసేవాడిని. నేను కూడా రాసేవాడిని. ఇవన్నీ బాగా విన్న తర్వాత శ్రీకాకుళం సూర్యోదయం కుట్ర కాదు ఇట్లాంటి ఏవో ఏవో అన్నీ రాసేవాళ్ళం. ఈ రాసి అదంతా చేస్తున్నటువంటి క్రమంలో గద్దర్ అప్పుడు కొత్తగా గాయకుడు ఇవాల్వ్ అవుతున్నాడు. యూనివర్సిటీలోకి వచ్చి పాట పాడే 57 రూమ్, మా దగ్గర ఏదైనా సరే ఆర్ట్స్ కాలేజీలో 57 రూమ్ ఫేమస్, మీటింగ్లు అన్నీ జరుగుతాయి ఇప్పటికి కూడా. పెద్ద రూమ్ కదా, పెద్ద రూమ్ అది. ఆ 57 రూమ్లో వచ్చి ఈయన పాట పాడే, పాట పాడేటప్పుడు ఘంటసాల మీద జోకులు వేసాడు ఆయన. సినిమాలకు రాస్తారా, కవులు అంటే ప్రజల గురించి రాయాలి, సినిమాలకు ఎట్లా రాస్తారా, అది ఇదని ఇట్లా ఇది మొదలు పెట్టాడు. ఇది ఏదో మళ్ళీ డైరెక్షన్ మారినట్టు అంతే, వాళ్ళ డైరెక్షన్ మారింది. ఇంకా సినిమాలకు రాయొద్దు అని అక్కడ అనుకున్నాం. అయిపోయాయి సినిమాలకు రాయొద్దని. గద్దర్ చెప్పిన ఒక మాట మిమ్మల్ని చాలా మార్చింది. చాలా మార్చింది గద్దరు ఆ రోజుల్లో. విరసం శివారెడ్డి గారు వీళ్ళందరూ కూడా, శివారెడ్డి గారు కూడా రాయొద్దని అనలేదు కానీ సీరియస్ కవికి అది అవసరం లేదు అనేవారు. అయితే నాకు ఇంకొక చిన్న సమస్య కూడా ఏముందంటే నేను పాడలేను, నాకు ఎప్పటికీ ఒక గాయకుడు కావాలి. నాకు చదువుకునే రోజుల్లో ఎంఏలో నాకు నకులుడు అనే ఒక గాయకుడు ఉండేవాడు, మా క్లాస్మేట్. పేరే నకులుడా? ఆయన పేరే నకులుడు. పెట్టు పేరు కదా? లేలే, ఆయన పుట్టు పేరే, ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు. అతను పాడేవాడు. అతనికి నేను ఇదినిసి రాత్రి మదినిసి రాత్రి చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి అని ఒక పాట రాసి ఇస్తే ఆయన పాడి వినిపించేవాడు. చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి అని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక పాట లాంటిది గ్రో అనిచేస్తున్న తీరును ఒకటి రాస్తే అది బాగానే ఉండింది. అప్పుడప్పుడు ఆయన పాడేవాడు, మా క్లాస్మేట్స్ అందరూ విని బాగుంది అనేవాళ్ళు, అట్లా ఉండే. ఇక తర్వాత ఆయన ఎంఏ అయిపోయినాక ఆయన వేరైపోయిండు, జాబ్ కోసం వెళ్ళిపోయిండు. మంచి సింగర్, మంచి సింగర్, ఇప్పటికీ పాడతాడు పాట, ఆ పాటను గుర్తు చేస్తాడు. సో అట్లా ఇంకా పాటలతో బంధం పోయింది. ఇంకా నేను కూడా పాడలేను కనుక పాటలు రాయలేదు. తిరిగి మళ్ళీ ఎప్పుడు అని అంటే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, దానికంటే కొద్ది రోజులు, నేను రాసింది మాత్రం 97 ఆగస్టు 97 దానికంటే ముందు ఒకటి సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది. మహిళలంతా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి సారా వ్యతిరేక ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం కోసం పాటలు రాయాల్సి వచ్చి నేను పాటలు రాశాను. కొన్ని ఒక 4 పాటలు రాశాను, ఇందులో హత్స అయినాయి. అవి ఊర్లలో బాగా ప్రచారంలోకి వచ్చినాయి. ఆ స్పిరిట్తోని నేను తెలంగాణ ఉద్యమంలో ఈ నాగేటి చల్లల పాట రాశాను 97 ఆగస్టు 17 నాడు.
ఆ రోజు సభ ఉంది, ఆ సభలో పాడుకోవడానికి పాటలు ఏవి లేవు అప్పుడు. అందుకని ఒక తెలంగాణ మీద ఒక పాట ఉంటే బాగుంటుంది అని మిత్రుడు షేక్ బాబా అనే మిత్రుడు అతనే అడిగాడు. అతనే మొదట పాడింది ఆయన. ఆయన అడిగాడు, నేను రాశాను. అయితే అప్పటి వరకు తెలంగాణలో వచ్చిన గద్దరు విప్లవ రచయిత సంఘం నుంచి లేదా జన్నాట్య మండలి పాటలన్నీ కూడా ఉంటే కోపము లేకపోతే దుఃఖం. అట్లా కాకుండా తెలంగాణ గ్లోరిఫికేషన్ చేయాలనే అందం, తెలంగాణలో ఉన్న అందం, తెలంగాణ యొక్క వైభవం, తెలంగాణ యొక్క సొగసు, తెలంగాణ యొక్క సంప్రదాయం, సంస్కృతి ఇవి రాయాలని, అట్లా రాస్తే ప్రత్యేకత ఉండదు కదా, ఇటు రాయాలి అని అనుకుని తెలంగాణలో ఏ ఏ పండుగ ఎందుకు గొప్పది అనేది నేను రాసుకుంటూ వచ్చాను. సో అది బ్రహ్మాండంగా తెలంగాణ చాలా ఇష్టపడ్డారు, తల మీద పెట్టుకున్నారు. గాయకులు కూడా నాకు గాయకులు కరెక్ట్గా లేరు నిజానికి, షేక్ బాబా తర్వాత దేశపతి వీళ్ళిద్దరు, దేశపతి శ్రీనివాస్ కూడా పాడేవాడు, వీళ్ళు కాక కొన్ని వందల మంది పాడారు ఈ పాట. ఎవరి స్థాయిలో వాళ్ళు పాడుకోవడానికి అవకాశం ఉంది, పాడారు. అందుకని వీళ్ళందరూ పాడిన తర్వాత దాన్ని చాలా ప్రాచుర్యం వచ్చింది. సాధారణంగా ఎవరైనా కూడా మొత్తం తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ నుంచి వచ్చిన గాయకులు కానీ వాళ్ళు రాసి వాళ్ళు పాడుకున్న పాటలే ప్రచారంలో ఉంటాయి. కానీ నాకు ఒక్కరికి ఎగ్జెంప్షన్ ఏంటంటే నేను పాడలేను కనుక, నేను పాడకపోయినా నా తరఫు నుంచి వందల మంది గాయకులు పాడి ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ పాట. ఆ పాట బాగా ప్రాచుర్యంలోకి రావటం వల్ల జనంలో ఒక సంచలనంలాగా కలిగించి వాళ్ళందరూ తమ ఓన్ చేసుకునే పరిస్థితి ఉండడం వల్ల ఆరణమూర్తి మిగిలిన పాటలన్నీ భిన్నంగా ఉంటుంది. అందులో ఎక్కడ ఇది లేదు అది లేదు అని దుఃఖమో ఆరాటమో ఏడుపో ఉండదు. ఇది ఉంది అని చెప్పడం అనేటువంటిది ఒక ఆత్మగౌరవ ప్రతీకగా పాట ఉండడం అనేది వీళ్ళందరికీ నచ్చింది. నచ్చి దానికి దాన్ని ఒక కోణంలో చూసి దాన్ని బాగా ఇష్టపడ్డారు. అది చూసి నారాయణమూర్తి సిద్ధిపేటకు వచ్చాడు. ఒకరోజు నారాయణమూర్తి తానే ఫోన్ చేసి నేను వస్తాను అంటే, లేదు నేను హైదరాబాద్ వస్తాను, మీరు రావడం ఏంది, ఆయన ఫోన్ చేయడం ఎక్కువ, ఆయన సిద్ధిపేట రావడం ఏంది, నేనే వస్తాను నేను అన్న. లేలే అట్లా కాదండి నేను వస్తానన్నాడు. ఆయన సిద్ధిపేట వచ్చాడు. సిద్ధిపేట వచ్చింది బస్టాండ్లో దిగి ఫోన్ చేశాడు. నేను బస్టాండ్లో దిగిండి అనుకోలే, ఇల్లు తెలియక ఫోన్ చేస్తుండని అనుకున్నా, కారులో వచ్చిండు అనుకున్నా. నేను ఆడిపోతే ఆయన కారులో లేడు, బస్టాండ్లో అటు ఇటు తిరుక్కుంటున్నాడు. ఏంటి అని అంటే బస్లో వచ్చానన్నాడు. ప్రొడ్యూసర్ కమ్ నటుడు అప్పటికి ఆయన కొంచెం క్రేజ్ ఉంది, గుర్తుపడతారు జనాన్ని తెలుసు, గుర్తుపడతారు. సిద్ధిపేట దిగంగానే అందరు కూడారు, ముగిండ్రు. ఆయన బస్లో వచ్చినా అంటే నాకు కొంచెం ఆశ్చర్యమైంది. దానికి తోడు నేనేమో టూ వీలర్ వేసుకొని పోయినా, నా బండి మీద కూర్చుండి పెట్టుకొని మీ ఇద్దరు వస్తుంటే అందరు షాపులకి వెళ్ళి వాళ్ళు వీళ్ళంతా సరే అట్లా ఇంటికి వచ్చి ఆయన అడిగాడు, అదేం లేదు మీరు ఇంటికి రాకుండా పెట్టుకోవచ్చు సినిమాలు, నాకేమి కాపీరైట్ సమస్య లేదు. ఒకసారి కవి రాశాడు అయిపోయింది, ప్రజలకు అంకితం చేశాడు, ప్రజలు తీసుకున్నారు అయిపోయింది, మీ ఇష్టం మీరు ఎట్లా పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు, నేను బాలసుబ్రహ్మణ్యంతో కానీ జేసుదాస్ కానీ పాడిస్తానన్నాడు, మీ ఇష్టం ఎట్లా పాడించినా నాకు సంతోషం అని చెప్పాను. సో జేసుదాస్తో పాడిచ్చాడు ఆయన. అది ఆ గొప్ప పాట అయింది. తర్వాత నేను ఊహించని పద్ధతిలో నంది అవార్డు వచ్చింది 2010లో. ఆంధ్ర ప్రాంతం కూడా బాగా వెళ్ళిన పాట ఇది. ఆంధ్ర ప్రాంతం కూడా వెళ్ళింది. ఇప్పటికీ నన్ను ఆంధ్ర ప్రాంతం పోయినా కూడా నాగేట్సాల పాట రచయితగానే చూస్తారు ఎక్కువ మంది. జేసుదాస్ గారు పాడి, జేసుదాస్ గారు పాడారు, మంచి మంచి ఆయన గొంతు ఇంకా చెప్పక్కర్లేదు. సరే ఈ పాట కూడా వినిపించి మళ్ళీ మనం కలుద్దాం అండి. తప్పకుండా. నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నేలల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, కొంగు చాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ, నా తెలంగాణ.
రంగేడు పువ్వుల తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ బట్టలు కట్టి కోటి ముచ్చట్లు పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు జొన్న కర్రల జంట జోరున్నదేమి అలాయ్ బాలాయ్ తీసే నా తెలంగాణ నా తెలంగాణ జమ్మి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ. అయితే మీరు జయబోల తెలంగాణలో మళ్ళీ ఒక పాట రాశారు, అవును, అది ఒక ప్రేమ గీతం, ఒక పువ్వు ఒక నవ్వు, అది కూడా పాపులర్ అయింది. అవును, నాకు అది బాగా పాపులరే కాక నాకు బాగా పేరు తెచ్చిన పాట పాట. అంటే నేను కేవలం తీవ్రతకు సంబంధించినవి రాస్తారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. నేను ఎప్పుడూ ఈ వచన కవిత్వంలో కూడా ప్రేమకు సంబంధించిన అంశాలు రాయలేదు, కవిత ఎప్పుడు రాయలేదు, ఏం రాయలేదు. కానీ మరి ఎట్లా పసిగట్టాడు నాకు తెలియదు, కానీ ఎన్ శంకర్ డైరెక్టర్, ఎన్ శంకర్ ఆయన జైబోలో తెలంగాణకు పాట రాయాలన్నాడు, సంతోషపడ్డాను. నేను డ్యూయట్ రాయాలి, ఉద్యమ గీతం అనుకున్నారా? ఆ ఉద్యమ గీత అనుకున్నాను. ఇక జైబోలో తెలంగాణ అంటే అందులో మొత్తం ఉద్యమం ఉంటుంది కదా అని అనుకుని నేను రాస్తానన్నాను. రాస్తాన తర్వాత డ్యూయట్ అన్నాడు. డ్యూయట్ అంటే నేను రాయ సార్ నాకు తెలియదు, అది దాని గురించి గొడవే లేదు, నేను ఎప్పుడు రాయలేదు, తెలియదు, నేను ఎవరిని ప్రేమించలేదు, నన్ను ఎవరు ప్రేమించలేదు, నేను ఎప్పుడు ప్రేమ గురించి రాయలేదు, ఈ గొడవ అంతా లేదా నేను రాయాలంటే లేదు, మీరు రాస్తారు ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉన్నది మీరు రాస్తారు. మీరు ప్రేమిస్తే, మనుషుల్ని ప్రేమిస్తేనే ప్రేమించినట్ట, సంస్కృతిని ప్రేమించారు కదా తెలంగాణ సంస్కృతిని. తెలంగాణ సంస్కృతిని ప్రేమించినప్పుడు తెలంగాణ సంస్కృతిని ప్రేమించే ఒక అమ్మాయి మనోగతం అది, కాబట్టి అది మీరు హాయిగా రాయొచ్చు. అందుకని మీరు సంస్కృతి నేపథ్యంలోంచి పాట చెప్పండి, పాట రాయండి. తెలంగాణ సంస్కృతి గొప్పతనం చెప్తూ ఆ హీరోయిన్ హీరోను, ఈ హీరో హీరోయిన్ను ప్రేమించే ఒక సన్నివేశం ప్రత్యేకంగా నేను క్రియేట్ చేస్తున్నాను, అది మీరే రాయగలుగుతారని నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు హెజిటేట్ చేయకుండా మీరు రాయండి. ఆశ్చర్యమే శంకర్, మీరు ఒక అంటే ఎట్లా కనిపెట్టాడు నాకు అర్థం కాదు. తెలంగాణ సంస్కృతిని ఒక రూపాన్ని ఇచ్చిన మీరు ప్రేమ గీతం రాయగలుగుతారని, అవును, ఎట్లా సెన్స్ చేశాడో తెలియదు. నేను ఇంకో మాట కూడా అన్నాను, ఎవరు కొడతారండి, నేను నా 56 ఏళ్ల వయసు, అది నాకు 55 ఏళ్ల వయసు, ఇప్పుడు ఎవరైనా రాస్తే ప్రేమ ఏం పోయగలం అంటారు, వద్దు అన్నాను కూడా. అంటే అట్లా ఏమన్నారు, నీకు చాలా పేరు వస్తుంది చూడు అన్నాడు. రాశాను, ప్రయత్నం చేస్తానన్నాను, రాశాను. చక్రి అద్భుతంగా ట్యూన్ చేశాడు, చాలా బాగా ట్యూన్ చేశాడు. దాన్ని శ్రీకృష్ణ ఆదర్శిని అనే ఇద్దరు పాడారు. పాడిన తర్వాత నేను అంటే ఇప్పుడు అప్పటికే ఇవన్నీ వచ్చినాయి, అంటే మనం స్టూడియోకి వెళ్ళి పాడే పరిస్థితి పోయింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక దగ్గర, వీళ్ళ దగ్గర ఉండి ట్రాక్ రికార్డింగే, వాళ్ళు నాకు ట్రాక్ పంపించారు, నేను ట్రాక్లో రాశాను, పంపించాను, అయిపోయింది. ఆ తర్వాత నేను వినలేదు. సీడీ ఆవిష్కరణ రోజు పిలిచి వేసినప్పుడు మాత్రం నేను కూడా చాలా సంతోషపడ్డాను. అప్పుడే విన్నారు మీరు కూడా? అప్పుడే విన్నాను, అప్పటిదాకా నేను వినే అవకాశం నాకు దొరకలేదు, అప్పుడే విన్నాను. దాని తర్వాత సినిమాలో వచ్చిన తర్వాత చాలా మంది యూత్ చాలా ఇష్టపడ్డారు. నాకు బాగా గుర్తున్న అనుభవం ఏంటంటే, నేను ఒకసారి తెలంగాణ ఉద్యమంలో మాట్లాడడానికి బోధన వెళ్తే సభలో మాట్లాడి కిందికి దిగిన ఒక యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వచ్చి రెండు కాళ్ళు పట్టుకున్నాడు. అదేంటిది, అంటే నేను ఉపన్యాసానికి పట్టుకుంటున్నాడే, అంటే ఉపన్యాసం ఏదో చెప్పొచ్చిన కదా అని నేను అనుకున్నాను. ఆయన వచ్చి ఏమంటే, లే సార్ అద్భుతమైన పాట రాశారు సార్ అన్నాడు. ఏ నువ్వు ఉపన్యాసం అంటావు అనుకుంటే, ఇది అంటున్నావు అంటే ఏ ఉపన్యాసాలు మస్తు చెప్పారు సార్, మీరు పాట గొప్ప రాసిండ్రు అన్నాడు. ఏమే అట్లా అంతగా కాళ్ళు ఎందుకు ఇంతెందుకు అంత అంటే, మేము ఎప్పుడు యూనివర్సిటీలో చర్చ సార్ తెలంగాణ వాళ్ళకి అసలు ప్రేమ గీతం రాయరాదు అని వాళ్ళు, మీరు
తెలంగాణ పదాలు ఉపయోగిస్తూ తెలంగాణ కల్చరల్ బ్యాక్గ్రౌండ్లోంచి పాట రాశారు, చాలా గొప్పగా ఉంది అని ఆయన బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. అది మళ్ళీ అవతలి ప్రాంతం కూడా, మనకి ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అది డీజే పెట్టుకొని ఎగురుతున్నారు అని కూడా నాకు ఇదే పాటకు చాలా. సో అది ఒక ఒక అనుభవం నాకు, అది మిక్స్డ్ ఫీలింగ్, మిక్స్డ్ ఫీలింగ్ నాకు. అట్లా అంటే ఇంకా యూత్లో రికగ్నేషన్ అట్లా ఉంది అనేది నాకు కొత్త అనుభవం. దిల్సుఖ్నగర్లో కాలేజ్ ఉంది, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, దానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి సభలో. గౌరీశంకర్ ఉన్నాడు అప్పుడు, జూలూరు గౌరీశంకర్. గౌరీశంకర్ ఉండి ఈయన ఎవరో తెలుసా అంటే, అందరు నోరు పాపం పిల్లలు వాళ్ళు ఏం తెలుస్తుంది ఎవరో తెలుసా అంటే ఎవరో తెలియదు. నందిని సిద్ధారెడ్డి అంటే ఏం తెలియదా, నోరు ఇట్లా పెట్టారు, అమాయకంగా పెట్టారు. అప్పుడు ఈయన నాగేడు సల్లల్ అని గొప్ప పాట రాసిండు అన్నాడు. అప్పటికీ అట్లనే పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు, తెలియదు వాళ్ళకి నాగేడు సల్లల్ అని. తెలంగాణ ఉద్యోగులు ఈ పాట వినలేదా అది ఇదని కోపానికి రాబోయిండు, ఎందుకంటావు లేవే వాళ్ళు ఇష్టం వాళ్ళు అది నేనంటే అట్లనే పెట్టుకొని ఇట్లా కూర్చున్నారు ఆశ్చర్యం. తర్వాత ఆయన ఒక పువ్వు ఒక నవ్వు పాట విన్నారా అన్నాడు. అంతే, అంత ఒక్కసారి పెద్ద స్పందన అని ఇట్లా ఒక్కసారి పరవశించిపోయి ఆ పాట ఈసారి రాసిండా అని బాగా సంతోషపడ్డా. అంటే యూత్లో దానికి ఆ పాటకి కొంత ప్రత్యేక అనేది నాకు అప్పుడు ఏర్పడ్డది. ఒక నీరు ఊహలు తెలియమా.
లిటరీ గురు కవి సిద్ధారెడ్డి గారి అనుభవాలు ఇంకా ఉన్నాయి. వచ్చేవారం మళ్ళీ మరిన్ని అనుభవాలు వారి విందాం. మరో పుస్తకం గురించి కబుర్లు ఉంటాయి. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ టైం. మళ్ళీ వచ్చేవారం లిటరీ గురువు కార్యక్రమం కలుసుకుందాం. మీ రాంబాబుకు సెలవు. మరి నమస్తే.